రాష్ట్రంలో విద్యారంగం గాడిన పడాలంటే తక్షణమే 117 జీవోను రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. కావలి పట్టణంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా మధ్యంతర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎన్3 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే 117 జీవోను రద్దు చేస్తామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. గత జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ప్రాథమిక విద్య నిర్వీర్యం అయినట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు ఉన్నాయని, ఇప్పటికే అకడమిక్ ఇయర్ లో 1 నెల గడిచిపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు డిమాండ్లపై తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ నవకోటేశ్వరరావు, రాష్ట ఆడిట్ సభ్యులు శ్రీదేవి, జిల్లా అధ్యక్షులు శేషులు, నాయకులు చలపతి శర్మ, కిలారి వెంకటేశ్వర్లు, ఎంసీ అచ్చయ్య, ఏ మురళీధర్రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా సంఘం పక్షాన మధ్యంతర కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5-6 జిల్లాలో ఈ మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉంది. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యి దరిదాపుగా నెలన్నర రోజులు గడిచిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా 4 రోజులు పూర్తి కావస్తూ ఉంది. ఏదైతే ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 117 రద్దు చేసి ప్రాథమిక పాఠశాల వ్యవస్థని పునఃప్రతిష్ఠింప చేస్తామని చెప్పినటువంటి మాటని లోకేష్ గారు నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రాథమిక పాఠశాలలో ఎన్రోల్మెంట్ ప్రక్రియ చాలా దారుణంగా పడిపోతూ ఉంది. కారణం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 117 జీవోను తీసుకురావడం, అలాగే రోజుకు రకమైనటువంటి ఇంగ్లీష్ పదాల్ని నేర్పే పద్ధతిలో టోఫెల్ అని బైజూస్ అని రకరకాల పద్ధతుల్ని ప్రవేశపెట్టడం, బోధనేతర కార్యక్రమాలతోటి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం, వీటన్నిటి కారణంగా ప్రభుత్వ బడి మీద నమ్మకం లేని తల్లిదండ్రులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలను వదిలి వెళ్ళిపోతున్నటువంటి, ఈ ప్రభుత్వ బడిల మీద నమ్మకం కలిగజేసేటువంటి బాధ్యతని ఉపాధ్యాయులుగా మేము ఇప్పటికే తీసుకున్నాం. ప్రభుత్వం కూడా ఆ బాధ్యత తీసుకుని వెంటనే తక్షణం విద్యార్థులందరినీ ప్రభుత్వ బడిలో చేర్చేటువంటి పని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు పాఠశాలలో 8, 9, 10 తరగతులకు సంబంధించి ప్రవేశపెట్టబడిన సిలబస్ కూడా చాలా కఠినంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారం ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీఆర్టీ ప్రకారం పాఠశాలలో ఉన్నటువంటి బోధన ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందుకనే ప్రభుత్వం సమగ్రంగా 117 రద్దు చేయాలి. ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 వరకు ఉండాలి. సమాంతర మీడియాన్ని ప్రవేశపెట్టాలి. పరీక్షా విధానాన్ని అలాగే సిలబస్ విధానాన్ని సమీక్షించేందుకోసం తక్షణం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం పెట్టి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని సందర్భంగా కోరుతాం. ఎన్ నవకోటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. 1 నెల గడిచింది. ఇప్పటికైనా ప్రభుత్వ విద్యా విధానంపైన సమగ్రంగా చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రాష్ట్రంలో బడుల్లో పిల్లలు తగ్గిపోతా ఉన్నారు. ఎందుకు తగ్గిపోతున్నారని చెప్పి ప్రభుత్వం పరిశీలన చేయాల్సిన అవసరం అయితే ఉంది. అనేక వసతులు వచ్చినప్పటికి కూడా పిల్లలు చదువుకునే పరిస్థితి పాఠశాల లేకుండా పోయింది. బోధనేతర పనులతో పాటు తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష అమలు కాని పరిస్థితి కూడా ఉంది. 117 జీవో పేరుతో ఈ రాష్ట్రంలో పాఠశాలలన్నీ విలీనం వల్ల పిల్లలు పాఠశాలలో నిలబడలేని పరిస్థితి కూడా ఉంది. వీటిని సమీక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషను దశల వారీగా ప్రభుత్వానికి విజ్ఞాపనం చేస్తూ ఉంది. వెంటనే స్పందించాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరింది. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.